हाय फ्रेंड्स मन कालेश्वर लिफ्ट इरिगेशन प्रोजेक्ट गोदावरी नदी पैन तेलंगाना प्रभुत्वं प्रतिष्ठात्मक कट्टिन प्रोजेक्ट गुरिंचि नेर्चुकुन्नां इप्पुडु आंध्र प्रदेश लो ఒక ప్రతిష్టాత్మకమైన आंध्र प्रदेश ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ పోలవరం ఇది పేరు ఎలా వచ్చిందంటే ప్రోలయ నాయక ఇది 13th సెంచరీ లో ప్రోలయ నాయక ప్రోలవరం ఈ విలేజ్ పేరు కూడా ఈ ప్రోలయ నాయకులు పరిపాలించారు కాబట్టి ఆ ప్రాంతాన్ని అక్కడ ఉన్న ఆయక ఏరియాకి ప్రోల పోల ప్రోల ఏదైనా ఒకటి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇది వెస్ట్ గోదావరిలో ఉంది మనకి ఈ పోలవరం ప్రాజెక్ట్ ఒక విశేషాలు ఏంటో చూద్దాం ముఖ్యంగా మనకి ఈ గోదావరి నది పైన గోదావరి నది జలాలు చూసుకుంటే మనకి గోదావరి రివర్ ఈ గోదావరి నది అనేది సౌత్ ఇండియాలో లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ రివర్ 3.12 లక్ష స్క్వేర్ కిలోమీటర్స్ దీని క్యాచ్మెంట్ ఏరియా టోటల్ ఈ రివర్ దీని యొక్క ఉపనదులు కలుపుకొని 3.12 లక్ష స్క్వేర్ కిలోమీటర్స్ 312000 లక్షల స్క్వేర్ చదరపు కిలోమీటర్లు అన్నమాట సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ రివర్ మరి ఈ రివర్ కి ఎప్పుడైనా వర్షాకాలంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వాటర్ ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఫ్లడ్స్ వచ్చినప్పుడు సింపుల్ గా బంగాళాఖాతంలో కలిసిపోతుంది వృధాగా వాటర్ అంతా కూడా ముఖ్యంగా 58% మాత్రమే యుటిలైజ్ చేసుకుంటున్నాం 42% యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాం ఈ రివర్ చూస్తే మనకి మీరు దీంట్లో ఇది నాసికా త్రయంబకం అక్కడి నుంచి ఇది నెమ్మదిగా మహారాష్ట్రం దాటి తెలంగాణ తెలంగాణ దాటి మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో 7 పాయలుగా గౌతమి వశిష్ఠ వైనితేయ తులియ భరద్వాజ్ కౌశిక్ ఆత్రేయ అని 7 పాయలుగా చీలిపోతుంది అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలిసిపోతుంది అయితే ఇది 1465 కిలోమీటర్స్ లెంగ్త్ టోటల్ దీంట్లో మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇది 220 కిలోమీటర్లు మాత్రమే లెంగ్త్ ఉంది ఇది చాలా తక్కువ లెంగ్త్ ఉంది తెలంగాణలో 550 అదే విధంగా ఆంధ్రాలో 220 కిలోమీటర్స్ మాత్రమే మనకి లెంగ్త్ పొడవు ఉంది క్యాచ్మెంట్ ఏరియా కూడా తెలంగాణ 79% ఉంటే అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కంపేర్ చేస్తున్నాం మనం మిగతాదంతా కూడా మనకి 21% క్యాచ్మెంట్ ఏరియా మనకి ఏపీలో ఉంది బట్ ఏపీలో ఇరిగేషన్ మాత్రం గోదావరి ఇరిగేషన్ మాత్రం ఎక్కువ ఉంది కంపేర్ టు తెలంగాణ డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి చూస్తే ఇదే గోదావరి జలాల్లో టోటల్ గోదావరి ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం అంటే గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ కి వాటర్ గోదావరి జలాల్లో 526 TMCFT ఇది ఆంధ్రప్రదేశ్ షేర్ 526 TMCFT మరి దీంట్లో ఏపీ గవర్నమెంట్ సో ఫార్ ఇంతవరకు 308 TMCFT మాత్రమే ఇది యుటిలైజ్ చేసుకుంటుంది మిగతా అది వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది కాబట్టి ఆ మిగతా వాటర్స్ ని ఎఫెక్టివ్ యుటిలైజ్ చేసుకోవడం కోసం మనం పోలవరం ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేసాం అయితే ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కాదు ఇది హిస్టారికల్లీ చూస్తే మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ప్రపోజల్ వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం ఒకసారి మద్రాస్ ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఓకే అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ పార్ట్ ఆఫ్ వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ అంటే తూర్పు తీరాన ట్రేడింగ్ సెంటర్స్ కి హెడ్ క్వార్టర్ మద్రాస్ ఈ మద్రాస్ 1639 లోనే మద్రాస్ కోటను స్టార్ట్ చేస్తారు 1641 నుంచి మద్రాస్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి హెడ్ క్వార్టర్ అయింది 1641 నుంచి 1641 నుంచి అయితే ఈ ప్రాజెక్టు చూద్దాం మనం ఇది ఈ ప్రాజెక్టు మనకి ఎస్వి రామమూర్తి గారు ఫస్ట్ ప్రపోజల్ అయినే ఈ పోలవరం ఏరియాలో ఫస్ట్ ప్రపోజల్ తీసుకొచ్చారు ఆ తర్వాత ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆయనే ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ఇంజనీర్ అన్నమాట చీఫ్ ఇంజనీర్ అయిన మద్రాస్ ప్రెసిడెన్సీలో చీఫ్ ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ ఈయన ఆధ్వర్యంలో 1941 మనకి అక్కడి నుంచి కూడా ఈ ప్రభా ఈ ఇంజనీర్ ఈ వెంకటకృష్ణ అయ్యర్ ఆధ్వర్యంలో ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంది అయితే 1946లో 47కి మనకి జనరల్గా ఒక ప్లాన్ చేశారు ప్లాన్ ఏంటి 129 crores తోటి ప్రాజెక్ట్ చేపట్టాలి 3.5 lakh ఎకరాస్కి మనకి ఇరిగేట్ అవుతుంది అని చెప్పి 3.5 lakh ఎకరాస్కి అప్పట్లో దీనికి ఏం పేరు పెట్టారంటే శ్రీపాద ప్రాజెక్ట్ శ్రీపాద దీనికి ఏం పేరు పెట్టారు శ్రీపాద ప్రాజెక్టు శ్రీరామపాద
శ్రీరామ పాద ప్రాజెక్ట్ శ్రీరామ పాద అంటే పాదాలు, ఫుట్. శ్రీరామ పాద, శ్రీరాముడి యొక్క పాదాలు ఈ ప్రాజెక్టుకి అడితే నీళ్ళు అక్కడ వరకు చేరుకుంటాయన్నమాట. అంతే, ఈ ప్రాజెక్టు ఎగువన భద్రాచలం ఉంది. ఈ భద్రాచలం యొక్క, భద్రాచలం అంటే మనకు తెలుసు రాముడు ఉంటాడు, అంటే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ నీళ్లు స్టోర్ అయ్యి ఆ వాటర్ బ్యాక్ వాటర్స్ వెళ్ళి రాముడు పాదాలను తాగుతాయి కాబట్టి దాన్ని శ్రీరామ పాద ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు అప్పట్లో. అయితే ఈయన చనిపోవడము, తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ స్టార్ట్ అవ్వడము, తర్వాత మనకి ఇండిపెండెన్స్ రావడము, అవన్నీ చక్కచక్కగా జరిగిపోయినాయి. తర్వాత ఎవరు పట్టించుకోలేదు దీన్ని. అంటే ఫస్ట్ ఈ ప్రాజెక్టు పోలవరం ఓల్డ్ నేమ్ ఏంటంటే శ్రీపాద ప్రాజెక్టు, శ్రీపాద సాగర్ ప్రాజెక్ట్ అనమాట. 129 crores, 3.5 lakh ఎకరాస్ సాగు. అదేవిధంగా దీన్ని ఇనీషియేట్ చేసిన ఇంజనీరు కృష్ణ అయ్యర్, కానీ ప్రపోజల్ ఫస్ట్ తీసుకొచ్చింది ఎస్వి రామమూర్తి గారు. ఇదంతా మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగింది, ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత మరుగున పడిపోయింది. ఆ తర్వాత జేఎల్ నెహ్రూ గారు వచ్చారు, ఆయన మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. నాగార్జున సాగర్ కావచ్చు, బక్రనంగల్ కావచ్చు, నర్మదా సాగర్ కావచ్చు, అంత మల్టీపర్పస్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు వాళ్ళు. అలాగే ప్రాజెక్ట్స్ జేఎల్ నెహ్రూ గారు మోడ్రన్ టెంపుల్స్ అన్నారు. అంటే ఏ ప్రధానమంత్రి ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ని మోడ్రన్ టెంపుల్స్గా వర్ణించారైనా జేఎల్ నెహ్రూ గారు. ఆ తర్వాత మనకి ఇది ఎప్పుడో 1980లో టి అంజయ్ గారు వచ్చారు. ఆ అంజయ్ గారు లేట్ ద ఫౌండేషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్, మళ్ళీ పోలవరం అనే పేరు రూపొందుకుందనమాట. సో ఈ శ్రీపాద సాగర్ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. ఓకే, ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నా వ్యక్తి పేరు టి అంజయ్య, టంగటూరు అంజయ్ గారు. ఈయన 1980లో, 1980లో లైట్ ది ఫౌండేషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. అంటే మనకి పోలవరం దగ్గర ఎందుకు కట్టాలి అంటే పోలవరం అనే ప్లేస్లో ఈ గోదావరి రివర్ అట్లా ప్లెయిన్స్ దగ్గర ఎంటర్ అవుతుంది. ప్లెయిన్స్ అంటే ఇలా వస్తున్నప్పుడు మనకి తెలంగాణ ప్లాటో పీఠభూములను దాటుకుని మనకి బోర్గం పహాడ్, ఇప్పుడు ఆంధ్రాలో మెర్జ్ అయింది, ఇంతకుముందు అది భద్రాచలం డివిజన్, రెవెన్యూ డివిజన్లో తెలంగాణలో ఉండేది 7 మండలాల్ని డివిజన్ తర్వాత, అది కూడా లాస్ట్లో చెప్తాను మీకు. సో ఈ బోర్గం పహాడ్ దగ్గర, బోర్గం పహాడ్ వెస్ట్ గోదావరి, అక్కడ ఈ బోర్గం పహాడ్ దగ్గర ఎంటర్ అవుతుంది. అది పోలవరం దగ్గర ప్లెయిన్స్లోకి ఎంటర్ అయిపోతుంది. ప్లెయిన్స్ అంటే మైదానాలు. ఒక ప్రాజెక్ట్ని కట్టాలి అంటే హిల్ ఏరియా, మౌంటైను, హిల్లు, ప్లాటు కంటే ప్లెయిన్ ఏరియానే మనకి చాలా సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మనకి వెలాసిటీ హిల్ ఏరియాలో, స్లోప్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఈ ప్లెయిన్ ఏరియాలో వెలాసిటీ తక్కువ ఉంటుంది, ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా ప్రాజెక్ట్స్ కట్టడానికి అనుకూలమైన ప్రాంతాలు ఏంటంటే ప్లెయిన్సే. పోలవరం ప్లెయిన్స్, పోలవరం మైదానాలు. గోదావరి నది పోలవరం దగ్గర మైదానంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడ ఎంచుకున్నారు, అందుకంటే ఏమీ లేదు. సో కాబట్టి ఈ యొక్క పోలవరం దగ్గర 1980లో లేట్ ది ఫౌండేషన్ బై టి అంజయ్య. ఈయన టి అంజయ్య గారు, ఈయన దీనికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఆయన మినిస్టర్ పదవి పోవడం, మళ్ళీ కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా చక్కగా జరిగిపోయి తన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అనేది స్టార్ట్ చేశారు 2004లో. ఆ జలయజ్ఞంలో భాగంగా మళ్ళా పోలవరాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, ఓ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఒక ప్రోగ్రామ్ చేపట్టారు, జలయజ్ఞం, 185,000 crores. దాంట్లో భాగంగా నెట్టంపాడు, ప్రియదర్శిని జూరాల, చాలా ప్రాజెక్టులు, కోయిల్ సాగర్, సార్ల సాగర్, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పులిచింతల ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే పోలవరం కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చేసి అప్పుడు ఈ యొక్క పోలవరానికి 8,261 crores ఎస్టిమేట్ వేశారు ఖర్చు అవుతుందని. సో ఇది ఇనీషియేట్ చేశారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2009లో మళ్ళీ రెండోసారి గెలిచారు. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో పౌరాలగుట్ట కర్నూలు జిల్లాలో చనిపోవడం జరిగింది. సెప్టెంబర్ 2, 2009లో ఆయన చనిపోయారు. తర్వాత రాజకీయ అనిశ్చిత వచ్చింది, తెలంగాణ ఉద్యమం లేచింది, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. సో 2014లో తెలంగాణ విడిపోయింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఇక్కడేమో కేసీఆర్ టీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అక్కడేమో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది ఈ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో భాగంగా
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో భాగంగా మనకి సెక్షన్ 90 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇది పోలవరానికి నేషనల్ స్టేటస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఖర్చు అంతా కూడా ఈ ప్రాజెక్ట్కి ప్రభుత్వమే భరిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ 10% పెట్టుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ 90% అంతా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట. సో సెక్షన్ 90 ప్రకారం నేషనల్ స్టేటస్ వచ్చింది. అంతవరకు మరుగున పడిపోయిన పోలవరం 2013 జూలై 30 అదే రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పోలవరాన్ని బయటకు తీసుకొచ్చింది. అన్ని టీవీ ఛానల్లో కూడా మారుమోరుగిపోయింది పోలవరం. అప్పటి నుంచి కూడా పోలవరం హ్యాస్ బీన్ కంటిన్యూ అవుతూనే ఉంది, ఏదో రోజు వస్తూనే ఉంది న్యూస్ పేపర్లోకి. ఓకే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఓకే, 14 సిబిఎం చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ దీనికి ఫస్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే ఇది పనిలో కాస్త అలసత్వం, అనుకున్న సమయానికి చేయకపోవడం, చంద్రబాబు కూడా పోలవరం కట్టి తీరుతారని ప్రతిజ్ఞ చేసే ఎలక్షన్కి పోయారు, అది కూడా మేనిఫెస్టోలో ఉంది. అయితే ట్రాన్స్ట్రాయ్, ఆ తర్వాత బ్యాంక్స్కి ఐపీ పెట్టడం, ఎన్నో విమర్శలు రావడం వల్ల ట్రాన్స్ట్రాయ్ కంపెనీని తీసేశారు. తీసేసి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారు. పోలవరం ఏం చేశారు, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారనమాట. సో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అది చాలా వేగంగా తన వర్క్ నిర్వర్తించింది, ముఖ్యంగా డయాఫ్రామ్ వాల్ కావచ్చు. అదేవిధంగా ఒకే రోజులో, మీకు ఆ డేట్ కూడా చెప్తాను, ఎక్కువ కాంక్రీట్ని 24 అవర్స్లో వరల్డ్ రికార్డ్ అనమాట, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్. సో నవయుగా పని చేస్తూ వెళ్తుంది. ఈలోగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయారు, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఈ నవయుగ కంపెనీకి మనకి ఆయన ఆ టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్కి ఇచ్చారు. అది కోర్టులో కూడా వెళ్ళింది, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, మీకు చెప్తాను ఇప్పుడు. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక ఈ ప్రాజెక్ట్ని మనకి ఆల్మోస్ట్ ఆల్ 60% పైన కంప్లీట్ చేశారని ఆ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో వస్తుంది, ఈ చంద్రబాబు నాయుడు కాలంలోనే ఏం చేశారో ఈ ప్రాజెక్ట్ చూద్దాం ఒకసారి. ఓకే, 2019లో వచ్చారు. వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళ యొక్క రివర్స్ బిడ్డింగ్ చేశారు, అంటే దాన్ని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత దేనికి ఇచ్చారట, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి ఇచ్చారు. ఇది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇదే, ఇంతకుముందు మీకు వీడియోలో కూడా చెప్పాను. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళే చేపట్టారు. సో ఇది మనకి నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. సో వైఎస్ జగన్ గారు వచ్చారు. ఇప్పుడు కూడా పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. సో అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు ఈ 70% అబో పని అయిపోయిందని, సర్వేగంగా జరుగుతుంది, 2022లోపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంకణం కట్టుకున్నారు. మరి అది చూడాలి ఎంత ఫాస్ట్గా అవుతుందనేది. దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను, అప్ టు జగన్మోహన్ రెడ్డి వరకు, అంటే ట్రాన్స్ట్రాయ్, నవయుగ, మెగా ఇంజనీరింగ్ మూడు కంపెనీస్ మారే, మూడో కంపెనీ నడుస్తుంది ఇప్పుడు. దీని యొక్క స్పెషల్ ఫీచర్ చూద్దాం, అసలు పోలవరం దగ్గర దీనికి ఏంటి, అసలు ఎందుకు కట్టారు, దీని స్పెషల్ ఫీచర్ ఏంటి, దీని మెయిన్ పర్పస్ ఏంటి అనేది మనం టెక్నికల్గా కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు ఇనిషియేట్ చేశారు అంటే, ముఖ్యంగా ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ రివర్స్ ఇంటర్లింకింగ్. మన ఇండియాలో 33 నదులను రివర్స్ ఇంటర్లింక్ చేయాలి, అంటే పెరినియల్ రివర్స్, నార్త్ ఇండియా అంతా కూడా పెరినియల్ నెట్వర్క్. ఈ పెరినియల్ నెట్వర్క్ని నాన్ పెరినియల్, సౌత్ ఇండియా అంతా నాన్ పెరినియల్ నెట్వర్క్ ఇంటర్లింక్ చేయాలి. ఎగ్జాంపుల్, గోదావరిని చంబల్ బెటవాతో చేసి, మన గంగా రివర్ని చంబల్ బెటవాతో చేసి, చంబల్ బెటవాని గోదావరితో చేసి, గోదావరిని మళ్ళీ కృష్ణా పెన్నాతో చేసి, పెన్నాని మళ్ళీ కావేరితో చేయాలి. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు అది ఫ్లడ్స్ వస్తాయి ఆ రాష్ట్రానికి, దాన్ని మళ్ళీ నీళ్ళు లేని రాష్ట్రానికి డైవర్ట్ చేస్తే వీళ్ళకి ఉపయోగపడతాయి. సో ఆ విధంగా పెరినియల్ నాన్ పెరియన్ నెట్వర్క్ రివర్స్ లింకింగ్లో గార్లెండ్ ప్రోగ్రామ్ అంట, దస్తూర్ ఎప్పుడో 1970లోనే ఆయన దీన్ని సజెస్ట్ చేశారు, ఇందిరాగాంధీ పిఎంగా ఉన్నప్పుడు. అప్పుడు చేస్తుంటే చాలా చక్కగా ఉండేది భారతదేశం. ఈ రోజున అసలు ఈ నీళ్ల సమస్యలే ఉండేవి కాదు. దస్తూర్ గారు ఎప్పుడో ఇంజనీర్ అయినా 1970స్లోనే ఆయన రివర్స్ ఇంటర్లింకింగ్, గార్లెండ్ ప్రోగ్రామ్ అంట, గార్లెండ్ అంటే పూలహారం అనమాట, అంటే అన్ని నదులు ఇంటర్లింక్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క పోలవరం రివర్స్ని కూడా, పోలవరం ప్రాజెక్ట్ని కూడా ఇంటర్లింక్ చేయడం జరిగింది. దీంట్లో చూస్తే మనకి గోదావరి వాటర్స్, అంటే గోదావరిలో లభించే మొత్తం 3500 టీఎంసీఎఫ్టీ,
దీని అంతా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. 644 టీఎంసీఎఫ్టీ వృధాగా అన్యూటిలైజ్డ్, ఎంత 644 టీఎంసీఎఫ్టీ. నీళ్ళు లేక ఒక పక్క సమ్మర్ వస్తే తాగడానికి నీళ్ళు లేక బాధపడుతూ ఉంటే 644 టీఎంసీఎఫ్టీ అన్యూటిలైజ్డ్ గోదావరి వాటర్స్, అంటే యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. 644 టీఎంసీఎఫ్టీ అంటే మాటలు కాదు, ఒక టీఎంసీఎఫ్టీకి 100,000 మందికి సంవత్సరానికి తాగునీరు, ఒక టీఎంసీఎఫ్టీకి 7,000 నుంచి 8,000 ఎకరాల సాగునీరు. అంటే మీరు అక్కడే అర్థమవుతుంది, 60,00,000 ఎకరాల సాగునీరు త్రాగునీరు మాటలు కాదు. దీంట్లో భాగంగానే అక్కడ తెలంగాణలో కాళేశ్వరం కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కావచ్చు, దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది రివర్స్ ఇంటర్లింకింగ్లో పాటు కూడా. ఈ పోలవరం ప్రాజెక్టు చూస్తే మనకి పోలవరం దగ్గర మనకి ప్లెయిన్స్లోకి ఎంటర్ అవుతుంది, ప్లెయిన్స్లోకి ఎంటర్ అవుతుంది అంటే మైదానంలోకి, ఆ ప్లేస్ను ఎంచుకున్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తే దీని యొక్క స్పెషాలిటీ చూద్దాం మనం ఒక్కసారి. దీని యొక్క స్పెషాలిటీ చూస్తే మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. మీకు ఈ డయాగ్రామ్లో మనకి ఇది రివర్ ఛానల్, ఇదంతా రివర్ ఛానల్, ఇదంతా రివర్ ఛానల్, అంటే రివర్ ఎలా వస్తుంది, ఇదంతా రివర్ కోర్స్ అనమాట, ఇదంతా రివర్ కోర్స్, ఇదంతా రివర్ కోర్స్. అయితే ఈ ఈ పోలవరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా బ్యారేజ్ ఎలా కడతాం ఇక్కడ వేస్తున్నాను మీకు, ఇది రివర్ కదా, ఇది గోదావరి రివర్, రివర్ కోర్స్ అంటాం. రివర్ ఏ మార్గంలో వెళ్తుందో దాన్ని రివర్ కోర్స్ అంటారు. రివర్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా ట్రావెల్ చేయదు, అది లైక్ ఏ స్నేక్, అంటే ఇలా స్నేక్ వెళ్తూ ఉంటే ఇలా ఎలా అయితే ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుంది అనమాట, అంటే లైక్ ఏ స్నేక్ డైరెక్షన్. ఒక్క 1, 2, 3 రివర్స్ తప్ప మన ఇండియాలో స్ట్రైట్, ఇప్పుడు యమున ఉంది మ్యాక్సిమం స్ట్రైట్ అప్ టు ఆగ్రా వరకు, అక్కడ టర్న్ తీసుకుంటుంది, అందుకే అక్కడ తాజ్మహల్ కట్టారు. ఒక యమున రివర్ మాత్రం మ్యాక్సిమం స్ట్రైట్గా వస్తుంది, వేర్ ఇట్ టేక్స్ టర్న్ అట్ ఆగ్రా దేర్ తాజ్మహల్ బిల్ట్. ఇక్కడ మ్యాక్సిమం రివర్స్ అన్ని కూడా ఈ డైరెక్షన్లో ఉంటాయి. దీని ఇదంతా కూడా రివర్ కోర్స్ అనమాట, ఇదంతా రివర్ వెళ్ళే డైరెక్షన్ రివర్ కోర్స్. అయితే ఇక్కడ గ్రేట్ ఏంటంటే, ఈ పోలవరం ప్రాజెక్ట్ని మనం గోదావరి వాటర్స్ని యూటిలైజ్ చేసుకోవడానికి, ముఖ్యంగా మీకు ఇప్పుడే చెప్పాను 526 టీఎంసీఎఫ్టీలో ఆంధ్రప్రదేశ్ షేర్ గోదావరి నదిలో, 954 తెలంగాణ, తెలంగాణ షేర్ తెలంగాణ ఉపయోగించుకోవడానికి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, అది 20 రిజర్వాయర్లు, అది వాళ్ళు ఇనిషియేట్ చేశారు. ఇది ఆంధ్రాది, ఇప్పటికీ ఆంధ్ర 308 యూటిలైజ్ చేసుకుంది, మిగతాది యూటిలైజ్ చేయాలంటే పోలవరం కావాలి. ఇప్పుడు ఈ పోలవరం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఈ పోలవరం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇది రివర్ కోర్స్, మనం చూస్తే ఇది రివర్ కోర్స్, ఇది రివర్ కోర్స్. ఈ రివర్ కోర్స్కి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ కట్టారు, ఇది పోలవరం స్పిల్వే, ఇది స్పిల్వే అన్నమాట, ఇదంతా స్పిల్వే. ఇక్కడ మనకి కాపర్ డ్యామ్, ఇక్కడ కాపర్ డ్యామ్, ఇక్కడ ఉంది ఇది కాపర్ డ్యామ్, ఇది కాపర్ డ్యామ్, ఈ మధ్యలో ఈసీఆర్ఎఫ్ ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ అంటాం, ఎత్కం రాక్ఫిల్ డ్యామ్, ఇది ఇది డ్యామ్ యాక్చువల్గా, ఇది ఒరిజినల్ డ్యామ్, ఇది ఒరిజినల్ డ్యామ్, ఇది ఒరిజినల్ డ్యామ్. ఇది కాఫర్ డ్యామ్స్ పైన కింద ఎందుకు కడతారు కాఫర్ డ్యామ్స్ అంటే, ఈ కన్స్ట్రక్షన్ జరగాలి కదా, జరగాలంటే వాటర్ రాకూడదు, కాంక్రీట్ వర్క్ జరగాలి, వాళ్ళు వర్క్ పని చేసుకోవాలి కదా ఇంజనీర్స్ టెక్నీషియన్స్, సో వాటర్ని రాకుండా టెంపరీ స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇక్కడ, ఇక్కడ కూడా అంతే. ఈ డ్యామ్ ఇది అంటే ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ అంటాం. ఇప్పుడు స్పిల్వే ఎక్కడ ఉంది, ఇది స్పిల్వే, ఇది స్పిల్వే, ఇది స్పిల్వే, ఇది స్పిల్వే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టి వాటర్ని స్టోర్ చేసి ఆ వాటర్ని ఇలా డైవర్ట్ చేస్తారు, ఇలా డైవర్ట్ చేస్తారు. అంటే రివర్ కోర్సు స్పిల్వే అనేది రివర్ కోర్స్ మీద లేదు, పక్కన ఉంది, అంటే రైట్ సైడ్ ఉందన్నమాట, అది దీని యొక్క ప్రత్యేకత. సో ఇక్కడ డ్యామ్ కట్టి స్టోర్ చేసి వాటర్ని, ఆ స్టోర్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా ఇలా అప్రోచ్ ఛానల్ ఒకటి కట్టి, అప్రోచ్ ఛానల్ ద్వారా ఇక్కడ స్పిల్వే పెట్టి, స్పిల్వేకి ఇక్కడ గేట్లు పెట్టారు, 48 గేట్స్ పెట్టారు, రేడియల్ గేట్స్ అంటాం, 48 గేట్స్ పెట్టి మనకి ఎక్కువ వాటర్ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ స్పిల్వే నుంచి డిశ్చార్జ్ చేస్తారు, స్పిల్వే నుంచి డిశ్చార్జ్ చేస్తారు, అది స్పిల్ ఛానల్లో వస్తుంది, స్పిల్వే ఛానల్లో అక్కడి నుంచి మన వాళ్ళ రివర్ కోర్స్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఒక డిజైన్, ఇది ఒక స్పెషల్ డిజైన్ అనమాట, ఇది ఒక ప్రత్యేకత కూడా. ఎందుకంటే స్పిల్వే అక్రాస్ ది రివర్ లేదు, సైడ్ ఉందన్నమాట, డ్యామ్ ఎక్కడ ఉంది, అక్రాస్ ది రివర్ ఉంది. ఇది ఎందుకు, వాటర్ని స్టోర్ చేయడానికి, ఇది పవర్ హౌస్, ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇప్పుడు దీనికి ఇక్కడ మీకు బోర్డు మీద ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని డీటెయిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ ఉంది, ఇవేంటో చూద్దాం మనం. ముఖ్యంగా ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. దీంట్లో చూస్తే మనకి
దీనికి ఫస్ట్ 1941లో మనకి అయ్యర్, మీకు వెంకటకృష్ణ అయ్యర్ చెప్పాను, ప్రపోజల్ పేరు రామ్మూర్తి, ఎస్వి రామ్మూర్తి అని చెప్పుకున్నాం మనం. దీంట్లో రామపాద సాగర్ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ నేమ్ అనమాట. ఆల్రెడీ చెప్పాను శ్రీరాముడి యొక్క పాదాలు టచ్ అవుతుంది వాటర్ కాబట్టి శ్రీరామ పాద సాగర్ ప్రాజెక్ట్ అంటాం. అలాగే క్లియరెన్స్ ఫర్ ది ప్రాజెక్ట్ గివెన్ 2005. దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అని చెప్పాను 2004లో, క్లియరెన్స్ మాత్రం 2005లో వచ్చింది. క్లియరెన్స్ ఎవరు ఇవ్వాలి అంటే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, అలాగే నేషనల్ ఎన్విరాన్మెంటల్ అప్పిలేట్ అథారిటీ ఢిల్లీలో ఉంది, వీళ్ళు ఇవ్వాలి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ అప్పిలేట్ అథారిటీ ఇది ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం, ఈఐఏ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఈఐఏ. వీళ్ళంతా చేసి ఒక ప్రాజెక్టు కట్టినా ఒక రోడ్డు కట్టినా కూడా పర్యావరణం ఎంత నాశనం అవుతుంది, దానివల్ల లబ్ధి ఎంత చేకూరుతుంది, ఇవన్నీ అసెస్మెంట్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది, 2005లో వచ్చింది. ఇది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది అంటే 2014లో డివిజన్ అయిపోయిన తర్వాత వచ్చింది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్టార్ట్ అయింది 2015లో, చంద్రబాబు నాయుడు గారు ఇది దీన్ని స్టార్ట్ చేశారు, చాలా ఇంపార్టెంట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాజ్ సెటప్ ఇన్ 2015, చంద్రబాబు నాయుడు గారి పేరులో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2015లో స్టార్ట్ అయింది. అలాగే వర్క్ ఇంత అయిపోయింది అన్నారు, ఇప్పుడు 70% దాటేసింది, వదిలేసేయండి. ఆయకట్టు 75.38 lakh ఎకరాస్ ఆయకట్టు టు బెనిఫిట్ ఫ్రమ్ పోలవరం ప్రాజెక్ట్. అంటే ఆ టోటల్ ఆయకట్ అట, అంటే ఇంక్లూడింగ్ న్యూ ఆయకట్టు మొత్తం అంతా కలిపి, న్యూ ఆయకట్ 75.38 lakh ఎకరాస్ అప్ టు శ్రీకాకుళం వరకు. కారణం అంత ఎందుకు వచ్చింది, కాళేశ్వరం కూడా లేదు కదా, కాళేశ్వరం 37 లక్షలే, మరి 75.38 lakh ఎకరాస్ ఎందుకు వచ్చింది, కారణం చెప్తాను మీకు. కెనాల్స్ చెప్పేటప్పుడు పోలవరం శ్రీకాకుళం వరకు ఉంది, లబ్ధి చేకూరుతుంది, స్టెబిలైజేషన్ అనమాట. 75 చూడండి ఎంత, ఇది వరం ఆంధ్రప్రదేశ్కు ఒక మరొక వరం, వరప్రసాద్ అనమాట, అంటే గిఫ్ట్ టు ఆంధ్రప్రదేశ్ పోలవరం అయిపోతే. 75.38 lakh ఎకరాస్ ఆయకట్ అనమాట, స్టెబిలైజేషన్ అన్ని కలుపుకొని. ఓకే, 5 TMC క్వాంటమ్ ఆఫ్ వాటర్ టు బెనిఫిట్ ఒడిషా, అది ఒడిషా కూడా బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. 5 TMC FT ఎలాగో చెప్తాను మీకు, ఎందుకంటే ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ దీనివల్ల ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే 1.5 TMC క్వాంటమ్ ఆఫ్ వాటర్ బెనిఫిట్ టు ఛత్తీస్గఢ్, అంటే ఛత్తీస్గఢ్, ఒడిషా, తెలంగాణ, ఆంధ్ర, 4 రాష్ట్రాల సమస్య ఇప్పుడు పోలవరం. అంటే 1.5 TMC FT బెనిఫిట్ టు ఛత్తీస్గఢ్ అండ్ ఆల్సో 5 TMC FT బెనిఫిట్ టు ఒడిషా స్టేట్స్, అంటే ఒడిషా ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మొత్తం 4 రాష్ట్రాలకి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఇది పోలవరం. ఓకే, పెద్ద ప్రాజెక్ట్. అదేవిధంగా ది నెంబర్ ఆఫ్ విర్చువల్ ఇన్స్పెక్షన్స్ డన్ బై ది చీఫ్ మినిస్టర్, ఇవన్నీ కూడా అప్పుడు రాజకీయానికి సంబంధించింది, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడు, వదిలేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. 48 రేడియల్ గేట్స్, స్పిల్వే గేట్స్, ఇక్కడే చెప్పాను, ఇక్కడన్నీ కూడా 48 గేట్స్ అనమాట, టోటల్ 48 గేట్స్, మొత్తం పోలవరానికి 48 గేట్స్, 48 గేట్లు, నాగార్జున సాగర్కి 26, శ్రీశైలానికి 12, దీనికి 48 గేట్లు, రేడియల్ గేట్స్ అనమాట. ఇక్కడ డిశ్చార్జ్, 50 lakhs Q6 మాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్, 50 లక్షలట. మీకు వినే ఉంటారు త్రీ గోర్జెస్ డ్యామ్, ఎక్కడది, చైనాలో ఉంది, 3 నదులు కలయికలో కాన్ఫ్లెన్స్లో కట్టారు, వరల్డ్లో లార్జెస్ట్ హైడ్రో పవర్ అదే త్రీ గోర్జెస్, చైనాలో. ఆ చైనా వాళ్ళదే ఇంత లేదు, ఏది ఫ్లడ్ డిశ్చార్జ్ అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అంత కట్టారని, 50 lakhs Q6 అంటే మాటలు కాదు, ఎక్కడ లేదు ఇది వరల్డ్లో అంత పెద్ద స్పిల్వే డిశ్చార్జ్ ఇదే, 50 lakhs Q6 అంటే చాలా ఎక్కువ ఇది. అలాగే మనకు 174 కిలోమీటర్స్ టోటల్ లెంత్ ఆఫ్ ది రైట్ కెనాల్, అంటే ఇది డ్యామ్ కదా, అటు లెఫ్ట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఇటు వెళ్తుంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, 4 జిల్లాలు మీకు వేసి చూపిస్తాను. సో 174 కిలోమీటర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఇటు, లెఫ్ట్ కెనాల్ అటు. సో 181.5 కిలోమీటర్స్ టోటల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 181.5 కిలోమీటర్స్, రైట్ కెనాల్ ఇది 174 కిలోమీటర్స్, రైట్ లెఫ్ట్ కెనాల్ చూపిస్తాను మీకు. 960 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ, పవర్ కెపాసిటీ అట, ఇక పవర్ హౌస్లు ఇవే, ఇదంతా పవర్ హౌసే, పవర్ హౌస్. సో 960 మెగావాట్స్. అలాగే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 45.72 లేదా 150 ఫీట్, ఇది ఆల్రెడీ వరల్డ్ క్వశ్చన్ అమ్మ, ఇచ్చేసింది ఆల్రెడీ 2016 ఎగ్జామ్లో క్వశ్చన్ ఇది. 150 ఫీట్ అనమాట, 150 అడుగులు ఎఫ్ఆర్ఎల్, 45.72 మీటర్స్ ఆర్ 150 ఫీట్ ఎఫ్ఆర్ఎల్. ఓకే,
మినిమం డ్రా డౌన్ లెవెల్ ఎండిడిఎల్ అంటాం 41.15 meters, అంటే ఇంత వాటర్ ఉంటే కానీ కెనాల్స్లోకి వెళ్ళదు నీళ్లు, మినిమం డ్రా లెవెల్ వాటర్. అలాగే గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ 194.60 MCFT గ్రాస్ స్టోర్. అలాగే లైవ్ స్టోరేజ్ 75.2 TMCFT, అంటే 194.6, నేను 194 చెప్పాను ఎంతమంది కూడా, 194.60 MCFT గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ. ఓకే, అలాగే టోటల్ లెంత్ ఆఫ్ ది ఎత్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ 1750 meters, అంటే 1.7 కిలోమీటర్స్. ఇది ఈ లెంత్ ఇక్కడ నుంచి అబౌట్, ఇక్కడ అబౌట్, ఇక్కడ ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్స్. ఓకే, అదేవిధంగా టోటల్ లెంత్ ఆఫ్ స్పిల్వే ఛానల్, స్పిల్వే అంటే ఇది స్పిల్వే ఛానల్ చూడండి, ఇది ఇది లెంత్ స్పిల్వే ఛానల్, ఇదంతా ఎంత మనకి టోటల్ 2.9 కిలోమీటర్స్, అంటే సుమారు 3 కిలోమీటర్స్. ఓకే, అదేవిధంగా మనకి టోటల్ లెంత్ ఆఫ్ ది స్పిల్వే, అంటే ఈ స్పిల్వే అంటే ఇక్కడది ఈ డ్యామ్, ఇది ఇది మాత్రమే, ఇది 1.12 కిలోమీటర్స్, 1.12 కిలోమీటర్స్. చూడండి ఇక్కడికి 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 చాలా తేడా ఉంది చూడండి మీకు. సో 1.12 కిలోమీటర్స్, ఇవి టెక్నికల్ డీటెయిల్స్. దీంట్లో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే, ఆల్రెడీ అడిగిన క్వశ్చన్, పోలవరం ఎఫ్ఆర్ఎల్ ఎంత, 150 అడుగులు లేదా మీటర్స్లో 45.72 మీటర్స్. పోలవరం మినిమం డ్రా లెవెల్ ఎంత, 41.15 మీటర్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, పోలవరం పవర్ కెపాసిటీ 960 మెగావాట్స్. ఇక నాలుగోది డిశ్చార్జ్ కెపాసిటీ 50 lakh cubic. అలాగే రైట్ కెనాల్, రైట్ టు లెఫ్ట్ కెనాల్ లెంత్, రైట్ టు లెఫ్ట్ కెనాల్ లెంత్, టోటల్ స్టెబిలైజేషన్, టోటల్ స్టెబిలైజేషన్, అలాగే గ్రాస్ స్టోరేజ్, లైవ్ స్టోరేజ్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే క్లియరెన్స్ ఎప్పుడొచ్చింది, దీనికి ఓల్డ్ నేమ్ ఏంటి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ ఒక్క పాయింట్స్ చాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవి పోలవరం గురించి. ఓకే, ఇకపోతే పోలవరం స్టెబిలైజేషన్ 75.38 lakhs, కానీ న్యూ ఆయకట్, న్యూ ఆయకట్ 7.2 lakhs acres, న్యూ ఆయకట్ అంటే ఈ కొత్తగా మనకి బ్యారెన్ ల్యాండ్ ఏదైతే ఉందో కొత్తగా ఇరిగేషన్లోకి వచ్చేది 7.2 lakhs, అన్నీ కలుపుకుని 75.38 lakhs, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అన్నీ కలుపుకొని మొత్తం. ఇది టెక్నికల్ డేటా మొత్తం. ఓకే, ఈ డయాఫ్రమ్ వాల్ ఫస్ట్ కంప్లీట్ చేశారు. ఏంటి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి, వరల్డ్ బిగ్గెస్ట్ డయాఫ్రమ్ వాల్ పోలవరం, దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్ బిగ్గెస్ట్ డయాఫ్రమ్ వాల్ అంటే, డయాఫ్రమ్ వాల్ అంటే చూడండి ఇక్కడ, ఇది కాఫర్ డ్యామ్, ఇది కాఫర్ డ్యామ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ అయిపోయే వరకు టెంపరీ కన్స్ట్రక్షన్స్ అనమాట ఈ కాఫర్ డ్యామ్స్. ఇప్పుడు ఈ డ్యామ్ కింద రివర్ బెడ్కి వెళ్ళి రివర్ బెడ్లో మనకి సిల్ట్ అంటే మీకు క్లే సిల్ట్, ఇసుక, శాండ్, క్లే, మట్టి, మట్టి ఉందనుకోండి, బంకమట్టి, క్లే అంటే బంకమని అంటాం, మట్టి ఉందనుకోండి, ఎక్కువ రిటెంటివ్ ఆఫ్ వాటర్, ఎక్కువ వాటర్ని పట్టించుద్ది కింద నుంచి మన అంటే పైనుంచి కిందకి పోదు, అది ఇసుక ఉందనుకోండి పెర్కోలేషన్ పోతుంది అనమాట. అందుకని ఏం చేస్తారు డ్యామ్ కట్టేటప్పుడు, మనకి ఇక్కడ ఇసుక ఉంది కాబట్టి మనకి వాళ్ళు ఏం చేస్తారు డయాఫ్రమ్ వాల్ కట్టారు. వాల్ అంటే డ్రైవర్ బెడ్కి వెళ్ళి అంటే మొత్తం లివర్ బెడ్లోకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ రాక తగిలితే రాక్లో కూడా 10 మీటర్స్ లోపల డెప్త్కి వెళ్ళి కాంక్రీట్ పోస్తారనమాట. ఇది డయాఫ్రమ్ వాల్, ఇక్కడ ఉంటుంది డయాఫ్రమ్ వాల్, ఇక్కడ రాస్తుంది డయాఫ్రమ్ వాల్, ఇది డయాఫ్రమ్ వాల్. ఇక్కడ వేస్తే ఏమవుతుంది, కింద ఆ ఓట అంటే ఏదైతే వాటర్ ఉంటుందో కిందకి వచ్చేదనమాట, ఆగి ఉంటుంది లేకపోతే లీక్ అయిపోయినట్టు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు కుండకు హోల్ పెడితే ఏమవుతుంది, లీకేజ్ ఉంటే మొత్తం కుండలో నీళ్ళన్నీ పోతాయి. అట్లనే ఇక్కడ కూడా లోపల నుంచి వచ్చేస్తుంది, అందుకని డయాఫ్రమ్ వాల్ అంటే లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి డయాఫ్రమ్ వాల్ కడతారు. ఇది వరల్డ్లో బిగ్గెస్ట్, 1500 మీటర్ లాంగ్ అట, 120 మీటర్స్ వైడ్ అట, 100 మీటర్స్ డెప్త్ అట, వరల్డ్ బిగ్గెస్ట్ డయాఫ్రమ్ వాల్ జూన్11, 2018 కంప్లీట్ చేశారు. దిస్ ఇస్ ద యునిక్ ఫీచర్ ఆఫ్ పోలవరం. ప్రపంచంలో స్పిల్వే హైయెస్ట్ ఇదే 50 lakh cubic, వరల్డ్లో బిగ్గెస్ట్ డయాఫ్రమ్ వాల్ కూడా ఇదే, ఈ రెండు కూడా. అలాగే మూడో పాయింట్ కూడా ఉంది, ఇప్పుడు చెప్పబోతున్నాను మీకు, దట్ ఈజ్ ఆల్సో వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్. అంటే మూడు పాయింట్స్, ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ పోలవరం. ఓకే, 7, ఈ రోజున నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, నవయుగ, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ 32,000 మనకి 100 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ పోర్డ్ ఇన్ 24 అవర్స్. ఇంతకుముందు దుబాయ్ బ్రిడ్జ్ ఉంది, దాని ఆ రికార్డును బ్రేక్ కొట్టిందనమాట నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ. 24 అవర్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ పోలవరం. సో వరల్డ్ లార్జెస్ట్ స్పిల్వే, వరల్డ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ డయాఫ్రమ్ వాల్, అండ్ ఆల్సో 24 అవర్స్ కాంక్రీట్ పోర్డ్, 32,100 క్యూబిక్ మీటర్స్. ఈ మూడు కూడా పోలవరం యొక్క యునిక్ ఫీచర్స్లో.
అదే 75.38 lakhs అంటే ఇట్ ఈస్ హ్యూజ్ స్టెబిలైజేషన్ లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ నాట్ ఓన్లీ అరౌండ్ ది ప్రాజెక్ట్ బట్ ఆల్సో లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఎన్ని కిలోమీటర్లు చూడండి 75 లక్షల స్టెబిలైజేషన్ ఇంక్లూడింగ్ న్యూ ఆయకట్ ఓన్లీ న్యూ ఆయకట్ అయితే 7.2 lakhs ఎకరాస్ న్యూ ఆయకట్ ఓకే ఈ గోదావరి నీళ్లను కృష్ణా బ్యారేజ్లోకి మళ్లించాలి దీంట్లో 40 TMCFT మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న అమరావతికి 40 TMCFT కడపకి డ్రింకింగ్ వాటర్కి కడప డ్రింకింగ్ వాటర్ మరి దీని మీద పెద్ద కాంట్రవర్సీ జరిగింది 80 TMCFT వాటర్ని కృష్ణా బ్యారేజ్లకు మళ్లించడం ఏంటి దాంట్లో 40 అమరావతికి ఏంటి 40 కడపకి ఎలా తీసుకెళ్తారు అంటే కృష్ణా బ్యారేజ్లో గోదావరి నీళ్ళు 80 TMCFT పోసిన తర్వాత అక్కడ పైన శ్రీశైలించి రావాల్సిన వాటర్ని అక్కడ స్టాప్ చేస్తారు 40 TMCFT ఆ వాటర్ని అటు కడపకు డైవర్ట్ చేస్తారు డ్రింకింగ్ వాటర్కి అనమాట ఇది చంద్రబాబు నాయుడు ప్లాన్ అలాగే 23.44 TMCFT విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ అనమాట అయితే ఈ పోలవరం వల్ల 276 విలేజెస్ ముంపు గురవుతున్నాయి ఫ్లడ్ ఎఫెక్టెడ్ అలాగే 177,275 మంది ఎఫెక్ట్ అవుతున్నారు వీళ్ళకి మనకి ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ జరగాల అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతుంది ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ వాళ్ళకి రీహాబిలిటేషన్ పునరావాసం రీసెటిల్మెంట్ వాళ్ళు మళ్ళా ఆదుకోవడం ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి శరవేగంగా వర్క్ జరుగుతూ ఉంది ఓకే సి లెఫ్ట్ కెనాల్ పోలవరం ఈ లెఫ్ట్ కెనాల్ మనకి చూస్తే వెస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఈస్టర్న్ ఘాట్స్తో అది కట్ చేయాలి చాలా కష్టం ఈస్టర్న్ ఘాట్స్ని పాపికొండ హిల్స్ ఉన్నాయి ఇవన్నీ కట్ చేసి తొలిచి మనకి ఆ కెనాల్ ఏర్పాటు చేయాలి ఈ లెఫ్ట్ కెనాల్ వెస్ట్ గోదావరి క్రాస్ చేసి ఈస్ట్ గోదావరిలోకి వెళ్ళి ఈస్ట్ గోదావరిలో మనం చూస్తే ఇక్కడ ఈస్ట్ గోదావరి చాలా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి దీంట్లో ఏంటవి ఈ పోలవరం కింద లెఫ్ట్ ఇరిగేషన్ అంటే లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఎత్తిపోయాడు అనమాట కెనాల్స్లో దాంట్లో పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు పురుషోత్తపట్టణం వెంకటనగరం ఇవన్నీ లిస్ అంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ పోలవరంకి సంబంధించినవి వెంకటనగరం అదేవిధంగా తొర్రిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ తొర్రిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం సో పుష్కర్ లిఫ్ట్ ఇరిగేషను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషను వెంకటనగరం లిఫ్ట్ ఇరిగేషను తొర్రిగడ్డ లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ లెఫ్ట్ కెనాల్ పార్ట్ ఆఫ్ పోలవరం ఇది మనకి 181.5 కిలోమీటర్స్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటే సుమారు మీకు ఇది 540 విలేజెస్కి గ్రామాలకి గుండా వెళ్తుంది వాళ్ళకి సాగునీరు త్రాగునీరు ఒకటే వండర్ 540 విలేజెస్ సాగునీరు త్రాగునీరు అదేవిధంగా నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేటప్పటికి అది గాజువాక ప్రాంతం ఉంది అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ అండ్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమ స్టీల్ ప్లాంట్కి వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా గాజువాక ప్రాంత ప్రజలు త్రాగునీరు అదేవిధంగా విజయనగరం ఇంటర్లింక్ చేశారు అది అంటే విజయనగరం కూడా ఈ కెనాల్ ద్వారా స్టెబిలైజ్ అయిపోతుంది మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారు శ్రీకాకుళంకి స్టెబిలైజ్ చేశారు ఇంటర్లింక్ చేశారు దాన్ని విజయనగరం నుంచి అంటే ఈ కెనాల్ ఎంతవరకు అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం వరకు అంటే ఉత్తరాంధ్ర వరకు ఇది ఇంటర్లింక్ చేయబడింది అనమాట సో ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ పార్ట్ ఆఫ్ పోలవరం పార్ట్ ఆఫ్ లెఫ్ట్ కెనాల్ చూడండి అదేవిధంగా రైట్ కెనాల్174 కిలోమీటర్స్ దీంట్లో మనకి చూస్తే వెస్ట్ గోదావరి కృష్ణ దీంట్లో మనకి తాడిపూడి
తాడిపూడి, చింతలపూడి, చింతలపూడి, తాడిపూడి, చింతలపూడి, చాగల్నాడు, 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 ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్లే, లిఫ్ట్ ఇరిగేషన్, ఇవన్నీ వెస్ట్ గోదావరిలో ఉన్నాయి. తాడిపూడి, చింతలపూడి, చాగల్నాడు, ఇవంతా కూడా వెస్ట్ గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్ బెనిఫిట్ పొందుతున్నాయి అనమాట. సో ఈ మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ రైట్ కెనాల్కు సంబంధించినవి. తాడిపూడి, చింతలపూడి, చాగల్నాడు రైట్ కెనాల్, ఈ నాలుగు కూడా లెఫ్ట్ కెనాల్. సో టోటల్ మనకి 7 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి ఇక్కడ మేజర్వి. వీటి ద్వారా మనకి ఒక పక్క న్యూ ఆయకట్టు, ఇంకొక పక్క స్టెబిలైజేషన్ ఆయకట్టు, మొత్తం చేస్తే 75 లక్షల పైన. ఇది వండర్ఫుల్. ఈ కెనాల్ అన్నీ అయిపోయి ప్రాజెక్ట్ మొత్తం అయిపోతే 75 లక్షల స్టెబిలైజేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇది ముఖ్యంగా మీకు ఎగ్జామ్లో అడుగుతాడు, తాడిపూడి ఎక్కడ ఉంది, వెస్ట్ గోదావరి, చింతలపూడి ఎక్కడ ఉంది, వెస్ట్ గోదావరి, చాగల్నాడు వెస్ట్ గోదావరి, పురుషోత్తపట్నం, పుష్కరు, వెంకటనగరం, తొరుగడ్డ ఇది ఈస్ట్ గోదావరి. సో రైట్ కెనాల్ 174 కిలోమీటర్స్, లెఫ్ట్ కెనాల్ 181.5 కిలోమీటర్స్. ఇప్పుడు మనం దీని సమస్యలు ఏంటి, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ పోలవరం గురించి. మీకు పోలవరం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాను. రామమూర్తి, ఎస్వి రామమూర్తి గారు, ఎల్ వెంకటకృష్ణ అయ్యారు, ఆ తర్వాత అంజయ్య గారు, ఆ తర్వాత వైఎస్ఆర్, ఆ తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత జగన్, ఇంతమంది హయాంలో ఇది నడుస్తూ ఉంది. దీని పర్పస్ చెప్పాను, కెపాసిటీ చెప్పాను, స్పెషల్ ఫీచర్స్ చెప్పాను, టోటల్ ఇరిగేటెడ్ ఏరియా చెప్పాను. ఇప్పుడు దీని సమస్యలు ఏంటి, పోలవరం అనేది సమస్యలు ఏంటి? నేషనల్ స్టేటస్ ప్రాజెక్ట్ ఇచ్చారు, మరి స్టేటస్ ప్రాజెక్ట్ పేపర్ మీద ఇస్తే సరిపోదు, మనీ కూడా ఇవ్వాలి కదా. 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవాలి, 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇది స్టేటస్, మరి ఇచ్చిన అర్థం అదే, దాని అర్థం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కాస్త రిలేషన్స్ మరి ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు. సో అమౌంట్ ఉందా లేదా తర్వాత విషయం, స్టేట్ గవర్నమెంటే మ్యాక్సిమం పెట్టుకుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి రిలేషన్ పెట్టి సెంట్రల్ ఎంత రిలీజ్ చేస్తుంది, మరి ఏ విధంగా ప్రాజెక్ట్ ముందుకు, డబ్బులు లేకుండా ఏ ప్రాజెక్టు కాదు. అప్పుడు ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దీనికి సుమారు 14,000 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేస్తారు 2014లో. కానీ ఈ రోజున 2017లో చంద్రబాబు నాయుడు ఎస్టిమేట్ చేస్తే 58,000 కోట్లకు వెళ్ళింది. మరి ఇప్పుడు 2020లో ఉన్నాం, ఇప్పుడు 80,000 కోట్లు పైకి వెళ్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇక్కడికి వెళ్తుంది, ఇది కాస్ట్ రేషియో పెరిగిపోతుంది 80,000 కోట్లు. కానీ ఆ రోజున నేషనల్ స్టేటస్ ప్రాజెక్ట్ అయినప్పుడు 14,000 కోట్లు ఇస్తా అన్నారు, దాంట్లో మొత్తం ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పటికీ మనకు కొద్ది కొద్దిగా ఇస్తూనే ఉన్నారు, చూడాలి మరి ఎంతవరకు అవుతుంది అది. బట్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్లో ముఖ్యంగా మనకి ఇతర రాష్ట్రాలతో చెప్తాను, మనకి ఏ రాష్ట్రాలతో ఏ సమస్య ఉందనేది చెప్తాను మీకు. ఒడిశాలో మల్కాన్గిరి, ఈ మల్కాన్గిరి జిల్లా మొత్తము ఈ బ్యాక్ వాటర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందట ఫ్లడ్స్కి. అందుకని ఒడిశా ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తూ వస్తుంది. ఛత్తీస్గఢ్ ఇది కూడా అంత, సౌత్ పార్ట్ మొత్తం ఎఫెక్ట్ అవుతుందట. తెలంగాణ చూస్తే భద్రాచలం రాముడి పాదాల వరకు నీళ్ళు వస్తాయి, రాముడిని ముంచేస్తారని వీళ్ళు. అయితే సెక్షన్ 90లో మరి తెలంగాణ సమ్మతి ఇచ్చినట్లే ఈ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉంది, సెక్షన్ 90లో ఉంది, తెలంగాణ అనుమతించినట్లే, పర్మిషన్ ఇచ్చినట్లే అని. సో ఇది 3 రాష్ట్రాలు ప్లస్ ఆంధ్ర 4 రాష్ట్రాలు సమస్యగా తయారైంది. సో ఈ పోలవరం ప్రాజెక్టు ఇన్ని సమస్యల మధ్య ఒక పక్క ఒడిషా కోర్టు కేసు ఉంది, ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, ఒక పక్క 2005లో క్లియరెన్స్ వచ్చిందని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టే తెలియదు మనకి. సో పర్యావరణ సమస్యలు ఉన్నాయి, సౌత్ పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ మొత్తం పోతుంది, మల్కాన్గిరి జిల్లా మొత్తం పోతుంది, ఒక పక్క పాపికొండలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ పాపికొండ నేషనల్ పార్క్ ఉంది, వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కూడా ఉంది వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకో పక్క డబ్బు సమస్య. అయితే ఈ సమస్యల మధ్య చంద్రబాబు నాయుడికి తెలుసు, ఈ సమస్యల మధ్య మరి ఈ పోలవరం కావాలంటే సర్వేగంగా కాదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే పత్తిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తెరపైకి తీసుకొచ్చాడు. ఏంటది అది, టెంపరీ లిఫ్ట్ ఇరిగేషన్, అది ఏంటో చూద్దాం. అప్పుడు ఇది కూడా పోలవరం కిందే ఉంటుంది, పత్తిసీమ పోలవరం కింద, పైన కాదు కింద కట్టాల, పోలవరం కిందే. పత్తిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 2016లో కంప్లీట్ అయిపోయింది, 15లో స్టార్ట్ చేశారు, 16 అయిపోయింది. అందుకే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది పత్తిసీమ. పత్తిసీమ ప్రాజెక్టు రికార్డ్ అండ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గిన్నిస్ బుక్ పోలవరం, లిమ్కా బుక్ పత్తిసీమ అన్ని రికార్డులు చంద్రబాబు నాయుడు కాలంలో. సరే 24 పంప్స్ పెట్టారు, 24 పంప్స్ పెట్టి మనకి 12,000 క్యూసెక్స్ వాటర్ని ఎత్తిపోయారనమాట. దీంట్లో మీకు చెప్పాను ఆల్రెడీ ఒక రైట్ కెనాల్ 174 కిలోమీటర్స్ ఏది
కృష్ణ, అదేవిధంగా వెస్ట్ గోదావరి. అంటే ఈ పత్తిసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో పంప్స్ పెట్టి లిఫ్ట్ చేసి ఈ 174 పోలవరం కెనాల్లో పోస్తే వచ్చి కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర అది ప్రకాశం బ్యారేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే గోదావరి నీళ్లు 80 టీఎంసీ ఎఫ్టీని ఎత్తిపోసి మనకి ప్రకాశం బ్యారేజ్లోకి పోయేలా, దాంట్లో 40 క్యాపిటల్ అమరావతికి, 40 అక్కడ శ్రీశైలంలో స్టాప్ చేసి కడపకు నీళ్ళు ఇస్తారనమాట, త్రాగునీళ్ళు. అది ప్లాన్. ఇది దీన్ని పత్తిసీమని తెలంగాణ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ 80 టీఎంసీ ఎఫ్టీలో 45 టీఎంసీ ఎఫ్టీ మా తెలంగాణవే అంటున్నారు వీళ్ళు. లేదు, ఇది మాదే సర్ప్లస్ వాటర్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో ఈ పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఈ పత్తిసీమ ప్రాజెక్ట్ ఉండదు, ఎందుకంటే పోలవరం రైట్ కెనాలే పత్తిసీమ అంటే 174 కిలోమీటర్స్. అదేవిధంగా ఇబ్రహీంపట్నం ప్రకాశం బ్యారేజ్, విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్లో పోస్తారనమాట. ఈ పత్తిసీమ ప్రాజెక్టు గోదావరి కృష్ణ ఫస్ట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఏది అంటే పత్తిసీమ. గోదావరి కృష్ణ బోత్ రివర్స్ బేసిన్స్ ఆర్ ఇంటర్లింక్డ్ బై పత్తిసీమ. ఇండియాలో బెటవా కెన్, నార్త్ ఇండియా బెటవా కెన్ తర్వాత నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో మనకి గోదావరి కృష్ణ బోత్ ఇంటర్లింక్డ్ బై పత్తిసీమ. 24 పంప్స్ పెట్టి ఎత్తిపోస్తున్నారనమాట. ఆల్రెడీ అవుతుంది, ఎప్పుడో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే వచ్చేసాయి నీళ్ళన్నీ కూడా. మీరు ఇబ్రహీంపట్నం దగ్గర చూడొచ్చు, విజయవాడ నీళ్ళు పారుతూనే ఉంటాయి, గోదావరి నీళ్ళన్నీ కూడా. సో ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్ అనమాట. సో దీన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది. ఓకే, సో ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, పత్తిసీమకి అవసరం లేదు. అదే రైట్ కెనాల్ కదా, పోలవరం నుంచి వస్తాయి ఇవి. ఇది ముఖ్యంగా పత్తిసీమ గురించి. ఓకే, సో ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు నేర్చుకోవడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ వాళ్ళకి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ చేశాను, సివిల్ ఇంజనీర్కి అది కూడా చూడండి, ఆంధ్ర వాళ్ళైనా కూడా మీకు ఆ టెక్నాలజీ తెలుస్తుంది ఏ విధంగా ఉందనేది. పోలవరం కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాము. సో ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్పడం కానీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఈ రూపా ఐఏఎస్ అకాడమీ లక్ష్యం ఏంటంటే ఏదైతే కాంపిటేటివ్ ఓరియంటెడ్ ఉందో ఆ ఓరియంటేషన్లో చేయడమే. అందుకని ఏదో సెన్సేషన్ కోసమో లేకపోతే ఏదో యూస్ కోసమో కాదు, ఇది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందించడం జరిగింది. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, దాని ఏది, అది ఇక్కడ డ్యామ్ చూడండి మీరు, ఏది అసలు డ్యామ్ ఎక్కడ కట్టారని చాలామంది తెలియదు. పోలవరం అంటే పోలవరమే అంతే, బుక్లో ఉంటుంది చదువుకోవడమే. అసలు ఆ డ్యామ్ రైట్ సైడ్ ఎక్కడ, స్పిల్వే ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క ఎన్ని గేట్స్? మొత్తం 48 గేట్స్. ఒక్కొక్క గేటు మనకి 300 టన్నులు జర్మనీ నుంచి తెప్పించారు, రేడియల్ గేట్స్ అన్నీ కూడా. అది అంత పెద్ద అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో ఈ వీడియోస్ చూసిన తర్వాత షేర్ చేయండి, మీరు షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రూపాయస్ అకాడమీని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.